రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అక్కడ మనం ఇంటి దీపాలు చూసినాం కదా సార్, నైట్. ఇది ఇప్పుడు కాదు సార్, ప్రతిసారి ఇట్లా జరుగుతుంది. కందకాలు కాదు సార్, ఇప్పుడు మీరు చూసారు దాడి, అసలు దాడి సార్. ఇప్పుడు విలేజ్ వాళ్ళు ఒక్కరు పోతారు ఒక్కరు సార్. ఎంత ప్రాణ భయం ఉంటుంది సార్ ఆడ నిన్న వారికి వీటికి తలుగుతే వీటి పరిస్థితి ఏంటి సార్? ఏంటో మీరే ఉన్నారు కదా సార్ లైవ్ లో. మనకి ఏదైనా స్పష్టమైన హామీ ఉండాలి సార్. ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ కేసు పెట్టడం వేరు సార్, కానీ ఇది జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సినటువంటి సమస్య. ఇది మన మండల స్థాయిది కాదు సార్, ఇది ఇది జిల్లా స్థాయి సార్. ఇప్పుడు అది రాజన్న సిరిసిల్ల, ఇది కరీంనగర్ సార్. సిఐ గారు వచ్చి మనకు అక్కడ ఎస్పీ గారు అన్న వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలి ఈ ఇల్లంతకుంట మండలం నుంచి ఇది జరగదని. అప్పుడు మనం అదవుతాం సార్. ఇప్పుడు ఇప్పుడు తెల్లారితో మనం ఇట్లనే పోవాలి సార్. కరీంనగర్ సింగిల్ గా దొరక కాబట్టి తొమ్మిది ఏం చేస్తాం సార్? ఇసుక కొర అలా 150 మంది మీరు కూడా చూసారు, అధికారాన కూడా విలువలేదు వాళ్ళకు. రమ్మని చెప్పి పర్మిషన్ ఏంటి బ్రహ్మ పర్మిషన్ సార్? ఇప్పుడు కూడా పర్మిషన్ ఉండదు. నైట్ వాళ్ళు బండ్లు దించుడు తప్పే సార్, వాళ్ళు దించుడు తప్పే, వాళ్ళు వేసినాయని తప్పులే. కానీ ఇప్పుడు తప్పు చేసిన వాడు లేడు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నాం. అది పరిస్థితి. కనీసం ఇల్లంతకుంట ఎస్ఐ గానీ సిఐ గానీ ఒక్కళ్ళు కూడా వచ్చి అడిగి ఏమైందని అడగలేదు. కనీసం వచ్చేవా ఏమైందని అడిగిరా? అరే ఈడు కట్టేయండి బా, వచ్చి అడిగిందా మరి బాధితుడు ఏంది ఏమైంది నా మండలం లా అని అడగల కదా. ఎస్ఐ అంటే వచ్చిపోవడం అయింది తర్వాత సిక్స్ తర్వాత స్టార్ట్ చెప్తారు సార్. స్టిల్ కొన్ని ఉన్నాయి సార్, బట్ మిడ్ నైట్ కాబట్టి చీకటి చీకటి ఉన్నాయి చాలా వారికి. ఎవరు లేకపోతే ఇద్దరు ముగ్గురు తీసుకొని రమ్మని సార్ కాల్ చేసింది. ఎవరైనా డాక్టర్ నడిపే వాళ్ళు ఉంటే తీసుకొని రండి అంటే మేము తీసుకురావడానికి వెళ్ళి ఇద్దరు తీసుకొని వెళ్ళాం ముగ్గురు. వెళ్ళిపోయి తర్వాత ఇల్లంతకుంట పోలీసు వాళ్ళు లైవ్ లో ఉన్నారు. సార్ ఎస్ఐ గారు సుతం చెప్పిన మా సార్ కు, ఎస్ఐ గారికి అయినా కొంచెం కోఆపరేషన్ చేయలే మాకు. నేనే ఇచ్చిన సార్ 4 కీలు ఇచ్చిన ట్రాక్టర్ గుంజుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చి పంపించిండు 4 కీలు ట్రాక్టర్. గత రాత్రి ఈ చొక్కరావుపేట గన్నేరవరం మండలంలోని చొక్కరావుపేట గ్రామం బిక్కవాగు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు ట్రాక్టర్లతోటి అని చెప్పేసి మా ఎస్ఐ తిరుపతి గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అతనికి సరైన ఫోర్స్ లేకపోవడం వల్ల ఇమీడియట్ గా ఆయనే అక్కడికి తక్షణం వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ కొన్ని ట్రాక్టర్స్ నింపడం గమనించి విలేజర్స్ అసిస్టెన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తా ఉన్నారో వాళ్ళు ఈ మన చుక్కరావుపేట గ్రామ సర్పంచ్ వెహికల్ ని కొంతని డామేజ్ చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దాని మీద వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. మేము లీగల్ గా
కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తాం. అదేవిధంగా ఇటువంటి రవాణాని దొంగ రవాణా జరిగితే మేము సహించేది ఉండదు. లీగల్ గా జరిగితే ఏది అని కూడా ఒకేలాది లీగల్ గా అక్కడ ఏమన్నా శాండ్ టాక్సీ ఉంటే కూడా ఓన్లీ డే టైంలో జరగాలి, కానీ నైట్ టైం జరిగితే అది ఎట్టి పరిస్థితుల్లో అది దొంగ రవాణా కిందే వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి అరికట్టడానికి అన్ని చర్యలు మేము తీసుకుంటాం. ఈరోజు అర్ధరాత్రి 12:30 గంటలకు ఆ ఎస్ఐ గారు వచ్చి పెట్రోలింగ్ చేయంగా పొత్తూరుకు సంబంధించిన ఇసుక టాక్టర్లు మన పరిధిలో ఎత్తుతుంటే అడ్డుకున్నాడు. దానికి డ్రైవర్ లేకపోవడంతో మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఒక 4 తీసుకుని వినడం జరిగింది. అక్కడ వాళ్ళు ఒక 30-40 మంది వచ్చి మా మీద దాడి చేసి మరి మా ఉన్న వెహికల్ తీసుకోకపోతే అలాంటి మా కారును బండిని డ్యామేజ్ చేయడం జరిగింది. దానికి ఇమిడియట్లీ ఎస్ఐ గారిని లేదా ఒక ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి మాకు న్యాయం కూర్చాలని. గన్నేరవరం మండలం చుక్కరావుపల్లి. అయితే గత రాత్రి గన్నేరవరం ఎస్ఐ ఆవుల తిరుపతి గారు మాకు కాల్ చేసి ఇక్కడ ఆయన పెట్రోలింగ్ వస్తే ఇసుక బండ్లు నడుస్తున్నాయి, ఎవరైనా డ్రైవర్లు ఉంటే ఒక 3 తీసుకొని రండి బండ్లు తీసుకెళ్ళడానికి నేను ఆపిన అని చెప్తే ఆయన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఒక 3 డ్రైవర్లను తీసుకొని నేను వాగులకు రావడం జరిగింది. వచ్చేసరికి ఎస్ఐ గారి మీదకే ఏదైతే ఇసుక టాక్టర్ వాళ్ళు ఉన్నారో ఎస్ఐ గారి మీదనే దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో మేము అక్కడికి వెళ్ళిన వెంటనే మాపై దాడి చేసి ఎస్ఐ గారిని నెట్టేసి మాపై దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇల్లంతకుంట పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఇల్లంతకుంట పోలీసు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ముందే ఇల్లంతకుంట పోలీసుల సాక్షి అనే మా మీద దాడి జరిగింది. అదేవిధంగా మేము తీసుకొచ్చిన వెహికల్ ఒక చిన్న 2-వీలర్ బండి ఒక కారును మొత్తం అద్దాల వల్ల కొట్టి ధ్వంసం చేయడం జరిగింది. ఇలా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ఇల్లంతకుంట ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఈ అక్రమ రవాణాకి ఏదైతే